ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలతో పాటుగా మరోవైపు వానలు పడుతున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం దక్కింది. ప్రధానంగా ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి. విపరీత ఆవర్తనం తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తున విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు 2 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో వానలకు అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరంలోని కొన్ని మండలాల్లో గాలులు వీస్తాయన్నారు. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. నిన్న అనంతపురం, ప్రకాశం జిల్లా, కడప జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39 ప్రాంతాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 130.6 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మిల్లీమీటర్లు అధిక వర్షపాతం నమోదైంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో విచిత్రమైన వాతావరణం కనిపించింది. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపించగా ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. అనంతరం ఒక్కసారిగా గంటకు పైగా భారీ వాన పడింది. మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ జనాలు ఈ వర్షాలతో ఉపశమనం పొందారు.